ముందుగా మనం సత్కరించేటటువంటి ఎక్సలెన్స్ అవార్డ్స్ లో కొంతమంది ఎంపికలు రావాలి. సో ఈ క్రమంలో ముందుగా ఉమెన్ ఎంపవర్మెంట్ నీలా అడ్లూరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కొట్టు వారికి సంబంధించినటువంటి ఏవిని వేయవలసిందిగా ఏవి డిపార్ట్మెంట్ వారిని కొట్టున్నాం. నీలా అడ్లూరి గారిని సంయుక్త రాష్ట్రాలలో నివసిస్తున్న దక్షిణాసియా మహిళలు ఎదుర్కొంటున్న లింగ వివక్షను అనుభవిస్తున్న హింసలను ఖండిస్తూ నీలా అడ్లూరి గారు 1985లో మానవీయ సంస్థను నెలకొల్పారు. ఎందరో మహిళలకు స్ఫూర్తి ప్రదాతంగా నిలిచారు. దక్షిణాసియాకు చెందిన 14 భాషలలో మాట్లాడుతూ తమ సంస్థ తాను ఆశయాలను సాకారం చేసి సంకల్పాన్ని సఫలం చేసే స్వచ్ఛంద కార్యకర్తలు ఆమె నేతృత్వంలో కృషి చేస్తున్నారు. మానవి నాకు చేయించి నన్ను ధైర్యంగా ముందుకు నడిపిస్తోంది అని బాధిత మహిళలచే ప్రశంసలు అందుకుంటున్న మహత్తర సంస్థను నెలకొల్పి మహిళాభ్యుదయానికి కృషి చేస్తున్న నీలా అడ్లూరి గారిని బాటా మహిళా సాధికారత పురస్కార స్వీకృతి కోసం సాధారణంగా ఆహ్వానిస్తూ ఈ వేదికపైకి హృదయపూర్వకంగా స్వాగతిస్తోంది. మహిళా సాధికారతకు పెద్ద ఈట వేస్తూ మహిళా సాధికారత దిశగా ముందుకు సాగుతున్నటువంటి నీలా అడ్లూరి గారిని మాటా తన ప్రథమ కన్వెన్షన్ లో ఎక్సలెన్స్ అవార్డుతో సత్కరిస్తోంది. మానవి సంస్థ అధ్యక్షులుగా వ్యవస్థాపకులుగా అలాగే అనేక స్వచ్ఛంద సంస్థల ద్వారా గృహ హింసకు గురి అవుతున్నటువంటి స్త్రీలకు సమాన హక్కులు కూడా ఉండాలి, వారు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఎంతో జీవితం అందిస్తూ అక్కలాగా అమ్మలాగా తమ తన నేనున్నాను మీకోసం నేనున్నాను అంటూ ముందుకు వచ్చినటువంటి నీలా గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎక్సలెన్స్ అవార్డు ఇస్తున్నాము. సో మాటా ఎక్సలెన్స్ అవార్డు గ్రహీత నీలా గారికి మీ తరతర ధ్వనులతో అభినందనలు తెలియజేసుకుందాం. Congratulations, madam.